భగవద్భక్తులారా, అనేక ప్రాంతాలలో తన గాన మాధుర్యంతో భక్తులను భక్తి సముద్రంలో ఓలలాడించిన కథాగాన సామ్రాట్, గాన కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ నూరి నారాయణమూర్తి గారిచే కీర్తించబడిన శ్రీమద్ సుందరకాండము అను కథాగానము రెండు భాగముల ఆడియో క్యాసెట్స్ ను సమర్పించిన వారు శ్రీ శివగాయత్రి క్యాసెట్స్ వారు. మార్కెటింగ్ చేయువారు శివరంజని ఎలక్ట్రానిక్స్, స్టేషన్ రోడ్, చీరాల. ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే, కవిం కవీనాముపవశ్రవస్తమం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిస్సీదసాదనం, ప్రణో దేవీ సరస్వతీ వాజేభిల్వాజనీమతీ వీనామవిక్రియవత్. ఓం శ్రీమహాగణాధిపతయే నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః, శ్రీ హనుమతే నమః. మహాగణపతిం మహాగణపతిం మనసాస్మరామి, మహాగణపతిం మనసాస్మరామి, మహాగణపతిం వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మనసాస్మరామి, మహాగణపతిం వశిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం 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 గురుగుగనుతం, మహాదేవసుతం గురుగుగనుతం మారకోటి ప్రకాశం స్వాంతం మహాకావ్య నాటకాది ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాజన మోదక ప్రియం, మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాజన మోదక ప్రియం. మహాగణపతిం మనసాస్మరామి, మహాగణపతిం మనసాస్మరామి, మహాగణపతిం. సీతారామ లక్ష్మణ సమేత హనుమస్వామి దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ, సత్యమైనది వ్యర్థము కానిది, పావనమైనది శుభకరమైనది, సర్వజనులకు ప్రీతిపాత్రమైనది, పలుకు పలుకున తేనెలులుకున్నది, జనన మరణ భయ శోక విదూరమైనది, సకల శాస్త్ర నిగమాగమ సారమైనది రామనామము, మోక్ష ప్రధానమైనది రామనామము. అంతేకాదు, రామాయణ గ్రంథము జనగణ పారాయణ గ్రంథము,
అది నారాయణ గ్రంథం, శ్రీమద్ రామాయణ గ్రంథం. ఆర్షధర్మములకు ప్రతీకగా, ఆదర్శాలకు పతాకగా, యుగయుగాలలో జగజగాలలో చెరగని ముద్ర వేసుకుని మానవ జాతిని పరిప్లుతం చేస్తూ అద్భుతమైన నదీ ప్రవాహంలా పావనమైన తరంగాలతో ఈ ప్రపంచానికి ఆదర్శప్రాయమైన పరిపూర్ణమైన పురుషోత్తముడుగా, శ్రీమంతుడు, సత్యవంతునిగా, ధర్మజ్ఞునిగా శ్రీరామచంద్ర ప్రభు యొక్క దివ్యకథే శ్రీమద్ రామాయణం. శ్రీమద్ రామాయణములోని భాగములను కాండములు అని పిలుస్తారు. బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధాకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము అని రామాయణమునకు 7 కాండములు ఉన్నవి. వానిలో అత్యద్భుతము, పరమ పవిత్రమైనది సుందరకాండం. సుందరకాండము అత్యద్భుత శక్తివంతమైనది. ఈ కాండమునకు సుందరకాండము అని ఎందుకు పేరుడినారు అంటే, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందర కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. సుందరకాండములు శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య సర్వ అవయవ ఔష్ఠవ సౌష్ఠవ సౌందర్యాన్ని వర్ణించారు కనుకనే ఈ కాండకు సుందరకాండమని పేరు కలిగినది. ఈ కాండ పారాయణ చేస్తే రామాయణము మొత్తము పారాయణ చేసినంత దివ్యశక్తి కలుగుతుంది కనుకనే సుందరే సుందరీ కథ. అంతేకాదు, సీతమ్మ యొక్క పాతివ్రత్య సౌందర్యం ఈ కాండలో వర్ణింపబడింది కనుక ఈ కాండకు సుందరకాండమని పేరు కలిగింది. అద్భుతమైన వనం అశోక వనం, ఏ గ్రంథములలో కూడా వర్ణింపబడని దివ్యమైన వనము ఈ కాండలో ఉన్నది కనుక ఈ కాండకు సుందరకాండమని పేరు కలిగినది. అన్ని కావ్యములలో రామాయణము మహోన్నతమైనది. ఆ రామాయణములో సుందరకాండము అత్యంత శక్తివంతమైనది. అంతేకాదు, ఆంజనేయ స్వామివారిని, పరాశర స్మృతి మొదలైన మహామంత్రశాస్త్ర గ్రంథములలో సుందరుడు అని పేర్కొనినాడు. దుష్టానాం శిక్షణార్థాయ, శిష్టానాం రక్షణాయ చ, రామకార్యార్థ సిద్ధ్యర్థం జాత శ్రీ హనుమాన్ శివః. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు రామకార్యార్థ సిద్ధిని సాధించడానికి పరమేశ్వరుడే ఆంజనేయ స్వామిగా అవతరించారు. అలాంటి ఆంజనేయ స్వామివారి యొక్క సర్వ వీర సౌందర్యం ఈ కాండలో వర్ణింపబడింది కనుకని ఈ కాండకు సుందరకాండమని పేరు కలిగింది. ఈ సుందరకాండ పారాయణ ఎవరైతే చేస్తున్నారో, ఈ సుందరకాండను ఎవరైతే వింటున్నారో, ఇది ఒక మహామంత్రమై సకల శుభములు కలిగిస్తుంది. అంతేకాదు, బీజకాండమిదం ప్రోక్తం సర్వరామే సర్వరామాయణేష్వపి. అన్ని కాండములలో సుందరకాండము మహామంత్ర బీజమని బ్రహ్మాండ పురాణము తెలియజేస్తున్నది. అస్య సుందరకాండస్య సమం మంత్రం న విద్యతే. బ్రహ్మాండ పురాణంలో మరొక మాట చెప్పారు, సుందరకాండముతో సమానమైన మంత్రం ఈ సృష్టిలో మరొకటి లేనే లేదు. అందుచేతనే రామాయణము 24,000 శ్లోకములలో 24 మంత్రములు గాయత్రీ మంత్రమునకు ఉంటే, ప్రతి 1,000 శ్లోకములకు ఒక్కొక్క మంత్రమును నిక్షిప్తం చేశారు. అందుచేత
సత్యం శివం సుందరం. శ్రీరామచంద్ర ప్రభు సత్యస్వరూపుడుగా, మంగళకరుణిగా, సుందరునిగా, పరబ్రహ్మగా దీనిలో చిత్రీకరించి ఆంజనేయ స్వామివారిని సద్గురువుగా ఈ కాండలో నిక్షిప్తం చేశారు. అందుచేత అలాంటి స్వామి దివ్య చరితయే మహోన్నతమైనది సుందరకాండము. రావణాసురునిచి అపహరింపబడిన సీతమ్మగాడ తెలుసుకునడానికి సుగ్రీవుని ఆజ్ఞతో నలుదిక్కుల బయలుదేరిన వానరులు దక్షిణ దిశగా కొందరు వానర వీరులు వెళ్లినారు. అంగదుడు, జాంబవంతుడు, హనుమంతుడు, నలుడు, నీలుడు, గవయుడు, గవక్షుడు మొదలుగా కలిగిన వీరాది వీరులందరూ మహేంద్రగిరి పర్వతం మీద ఆసీనులైనారు. ఎదురుగా అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారిధి. ఈ వారిధిని దాటగలిగిన భుజబల పరాక్రమ సంపన్నుడెవరు అని ప్రశ్నించుకుని జాంబవంతుడే సమర్థుడని జాంబవంతుని దగ్గరికి వెళ్లి వానర వీరుడు అడిగాడు. అప్పుడు జాంబవంతుడు, ఓ వానర వీరులారా, నేను పెద్దతనం చేత వెళ్లలేకపోతున్నాను, మనలోనే ఉన్నాడు ఆ వీరుడు అని ఆంజనేయ స్వామివారిని చూపించాడు. వానర వీరులందరూ ఆంజనేయ స్వామివారి దగ్గరికి వెళుతుంటే మరల జాంబవంతుడు పిలిచి ఆంజనేయుడు అడగగానే అంగీకరించాడు. పొగిడిన పెరిగెడు స్వామి, ఆయన బలము ఆయనకు తెలియదు, ఆయనను స్తుతించండి, ఆయన కార్య సాధకుడు అని జాంబవంతుని ఆదేశానుసారం వానర వీరులందరూ ఆంజనేయ స్వామివారి దగ్గరికి వెళ్లి, ఆంజనేయ మహానుభావ, మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. భజే రమ్యరం భావనీ నిత్యవాసం, భజే బాలభాను ప్రభాచారుహాసం, భజే చంద్రికాకుంద మందారహాసం, భజే సంతతం రామభూపాలదాసం. జయ జయ మహాసత్వవాహ మహావజ్రదేహ పరీభూత సూర్యకృతామర్చ్యకార్య మహావీరహం వీరహేమాద్రిధీరా ధరాజాత శ్రీరామ సౌమిత్రి సంవేష్టితాత్మా మహాత్మా. నమో వాయుపుత్ర, నమో సత్యదిత్త, నమో జానకీ ప్రాణదాత భవిష్యద్విధాత హనుమంత కారుణ్యవంత ప్రశాంత. నమస్తే 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 నమః. జై జై హనుమాన్, జై వీర హనుమాన్, జై జై హనుమాన్, జై వీర హనుమాన్. వానర వీరులందరూ అలా స్తుతిస్తూ ఉండగా అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైన వారిధి దాడడానికి ఉద్యుక్తుడైనాడు కార్య సూర్యుడు. శాంతి దాంతి భూషణాయ నమో ఆంజనేయ, శత్రుగర్వ శోషణాయ నమో ఆంజనేయ, సర్వదేవ వందితాయ నమో ఆంజనేయ, ఆనుశిష్య భూషణాయ నమో ఆంజనేయ, నమో ఆంజనేయ, నమో ఆంజనేయ, నమో ఆంజనేయ, నమో ఆంజనేయ, ఆంజనేయ 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 రక్షమాం. హనుమంత 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 పాహి మా, ఆంజనేయ 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 రక్షమాం.
హనుమంత 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 పాహిమా ఆంజనేయ స్వామి అలా దేహాన్ని పెంచి దక్షిణ దిక్కుగా బయలుదేరడానికి ఉద్యుక్తుడై ముందుగా తూర్పు దిక్కుగా తిరిగి తల్లిదండ్రులకు సమస్త దేవతలకు నమస్కరించారు. తతో రావణనీతాయాః సీతాయా శత్రుకర్షణః ఏష పదమన్వేష్టుం చారణాచరితే పథీ. బాహ్యమైన శత్రువులను జయించడమే కాదు అంతర్లీనమైన శత్రువులైన కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములనే శత్రువులను కృశింపచేయగలిగిన బుద్ధిమంతుడు మతిమంతుడు అయిన శ్రీహనుమంతుల వారు రావణాసురు నుంచి అపహరింపబడిన సీతమ్మదాడ తెలుసుకునడానికి గగన మార్గంలో సిద్ధచారణులు సంచరించే ఆకాశ మార్గమున సముద్రము దాటడానికి నిశ్చితుడైనాడు ఆంజనేయ స్వామివారు. దేహాన్ని పెంచి వెళుతూ ఉండగా దేవతలందరూ పూలవాణులు కురిపించారు. సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే సూర్యదేవునకు నమస్కరించి తన తండ్రి అయిన వాయుదేవునకు నమస్కరించి దేవేంద్రునకు నమస్కరించి బ్రహ్మదేవునకు నమస్కరించి తన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర ప్రభువును ఒక్కసారి మనస్సులో తలచారు ఆంజనేయ స్వామివారు. రాం 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 ఆంజనేయ స్వామివారి దేహం పులకరించింది. రాం కన్నుల వెంట ఆనంద బాష్పాలు జలజల జలజల రాలినై. రాం దేహములో ఉన్నటువంటి రోమములన్నీ ఒక్కసారి నిక్కబడుచుకున్నాయి. రాం రోమ రోమ రంధ్రాలలో నుంచి రామనామం వినపడటం మొదలుపెట్టింది. రామనామమున పరవసుందయ్యే రోమ రోమమున పులకితుందయ్యే సీతారాం 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 జయ సీతారాం అహల్యవరదా సీతారాం అనాథరక్షక సీతారాం భక్తవత్సలా సీతారాం భవభయహరణా సీతారాం భక్తవత్సలా సీతారాం భవభయహరణా సీతారాం 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 జయ సీతారాం రాం 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 అంటూ దక్షిణ దిక్కుగా తిరిగి మహేంద్రగిరి పర్వతం మీద కాలుంచి ఆకాశ మార్గాన కాలుంచి ఒక్కసారి కుప్పించి హుప్పన పైకి ఎగిరినారు ఆంజనేయ స్వామి. గగన మార్గంలో నుంచి రింగున దూసుకుని బయలుదేరారు. ప్రకృకుల మౌళి నీ పదధూళి ప్రకృకుల మౌళి నీ పదధూళి రాతిని నాతిగా చేసెనయా మౌళి నీ పదధూళి రాతిని నాతిగా చేసెనయా గుండె నింద నిన్ను కోయని పలికిన గుండె నింద నిన్ను కోయని పలికిన కొండలే జల జల కరుగునయా సుగుణధామా రామ కోదండ రామ పట్టాపి రామ రామ
సాకేత రామ కోదండ రామ పట్టాభి రామ రామా రమణీయ నామ భువనైక ధామ రవివంశ సోమ రామా సాకేత రామ కోదండ రామ పట్టాభి రామ రామా రమణీయ నామ భువనైక ధామ రవివంశ సోమ రామా భువిజాంత రంగ సరసీయ భృంగ వరణీయ రంగ రామా ముని కల్ప భూయ రామా దిన కోటి తేజ రామా ముని కల్ప భూయ రామా దిన కోటి తేజ రామా కళ్యాణ రామ రామా రామచంద్ర ప్రభువుని ఛానించుకుని అంతటి దేహం మీద మహేంద్రగిరి పర్వతం మీద కాలూనితే పవన తనయుని పదఘట్టనకు పర్వతరాజము గడగడగడగడ ఉనికినది. విద్యాధరులు బెదరి తాపసులందరూ తత్తరపడి వింతగా చూస్తూ ఉండగా ఆంజనేయ స్వామి గగనమార్గానికి ఎగిచి ఒక్కసారి తిరిగి వానరవీరులతో, ఓ వానరవీరులారా, నేను లంకలోకి పయనిస్తున్నాను. యథారాఘవ నిర్ముక్తః శరఃశ్వన విక్రమః శ్రీరాముని ధనువులో నుంచి వదలిన బాణము ఏ విధంగా వెళుతుందో నేను ఆ విధముగా లంకకి వెళుతున్నానన్నారు ఆంజనేయ స్వామి. అనగా వెళ్లేది నేనైనా, పంపేవాడు రామయ్య, వెళ్లేది బాణమైనా, వదిలే వీరుని పట్టి బాణము వెళుతుంది, కాని మరే కారణం కాదు. అందుచేతనే పోతనగారు ఒకనొక సందర్భంలో అన్నారు, పలికెడిది భాగవతమట పలికెల్చెడి వాడు రామభద్రుండట నే పలికిన పవహర మగునట పలికెద వేరుండు గాథ పలుకగనేలా. పలికేది మనమైనా, పలికించేవాడు రాముడు, వెళ్లేది నేనైనా, పంపేవాడు రాముడని, రామచంద్రమూర్తి ధనుర్విముక్త శరము ఏ విధముగా వెళుతుందో లంకాపురి వైపు అలా వెళుతున్నానని ఆంజనేయ స్వామివారు త్రివంగున గగన మార్గంలో బయలుదేరి వెళుతున్నారు. రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర తథాంగ కనకద పతంగ వాగన రమా రమణ నారాయణ రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర తథాంగ కనకద పతంగ వాగన రమా రమణ నారాయణ సారశీల సుదలూల నిరంజన సత్వపరాయణ సుమితాన సారశీల సుదలూల నిరంజన సత్వపరాయణ సుమితాన సరోజలోచన సురేష పాలన శరణ్యముని బృందావన సరోజలోచన సురేష పాలన శరణ్యముని బృందావన రామ రామ రఘు రామ పరాత్పర రాక్షస సంహర రణతీర తథాంగ కన్న తర పతంగ వాహన రమా రమణ నారాయణ అలా రివ్వున పయనించిన ఆంజనేయ స్వామివారి గగన మార్గంలో వెళుతుంటే స్వామివారి యొక్క దివ్య రూపాన్ని చూచిన సాగరుడు భావించాడు, నా పేరు సాగరుడు, అనగా సముద్రుడు, సాగరము అని నాకు ఎందుకని పేరొచ్చింది, నా జన్మకు కారణమేమి అని ఒక్కసారి ప్రశ్నించుకున్నాడు సాగరుడు. రామయ్య నామాన్ని పలుకుతున్నారు ఆంజనేయ స్వామి,
రాముని వారి వంశంలో సగరుడు అనే ఒక మహారాజు జన్మించాడు. సగరును యొక్క కుమారులు 60,000 మంది భూమిని తవ్వి నన్ను సృష్టించారు కనుక నా పేరు సాగరము అని పేరు కలిగాను. అనగా నా పుట్టుకకు ఈ వంశములోనే వారు కనుక కారణభూతులు కనుక ఆ వంశములో జన్మించిన రామయ్య సేవకుడు వెళుతున్నాడని, అతని పిలవవలనని కృతజ్ఞత కలిగి ఉండవలనని భావించి సాగరుడు తాను ఆంజనేయ స్వామివారిని పిలిచి ఆతిథ్యమివ్వాలనుకున్నాడు. కాని తాను జలస్వరూపము కదా, ఎలా తనపై ఉంటాడని తన గర్భంలో దాగిన మైనాకుని పిలిచారు. మైనాక పైకిరా అనగానే కాంచన శిఖర కాంతులు మెరయన్. మైనాకుడు అలా సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ వస్తూ ఉండగానే కాంచన శిఖర కాంతులు మెరయన్ సాగరమున మైనాకుడు ఎగయన్ నీలాకాశం నలువంకలను బంగారు కాంతులు విలసిల్లెన్. బంగారు కాంతులు వెదజల్లుతూ ఉండగా కనుచూపు మేరలో ఏ విధమైనటువంటి విఘ్నము లేదే, ఇప్పుడు నాకు కనుచూపు మేరలో ఎదురవుతున్నటువంటి అడ్డంకు ఏది, ఓహో రాక్షసమాయ అయి ఉండనోపునని ఆంజనేయ స్వామి భావించి రాం రాం అంటూ తన రొమ్ము చేత ఆ మైనాక పర్వతమును పెట్టామని కొట్టగాని దభిలల కింద పడ్డాడు. అప్పుడు నలుని రూపంలో నిలిచి హనుమా, నేను నీకు శత్రువుని కాదు మిత్రుడని, నీ తండ్రి నా రెక్కల పొందుని రక్షించాడు, కృతయుగంబున పర్వతములకు రెక్కలుండి దేవేంద్రుడు ఆగ్రహించి రెక్కలను ముక్కలు చేసే సమయంలో నీ తండ్రి అనుగ్రహం చేత నేను రెక్కల పొందుని దాచుకున్నాను, కృతజ్ఞత కలిగి ఉండమని పలకగాని ఆంజనేయ స్వామి ఆ నెప్పి తగిలిన చోట, నెప్పి పుట్టిన చోట తన చేతితో నిమిరి మైనాక నీ పోవలే క్షణమెంతో విలువలే నీ దీవెనలే నాకు బలములే అని పలిక ముందుకు సాగి విడుతూ ఉండగా దేవతలందరూ ఆలోచించి ఆంజనేయుని పరీక్ష చేద్దామని భావించి సురస అని పేరు కలిగిన నాగమాతను పంపించారు. ఆ సురస పెద్ద పెద్ద నోరు తెరిచి కరకు కోరలు తలతలలాడుతుండగా ఆంజనేయ స్వామివారికి అడ్డంకిగా నిలిచి ఆగు దేవతలం మృంగమని ఆకుంటిని నా నోటబడుమని ఎప్పుడైతే ఎలా నోరు తెరిచిందో కర్రకు కోరలు తలతల విరుస్తూ ఉండగా నోటిలో నుంచి బొసలు వస్తూ ఉండగా చూచారు స్వామి దేవతలం మృంగమని. ఆ మాట అన్నది సురస బ్రతికింది, లేకపోతే ఆంజనేయ స్వామి ఆ సురసను చంపి ఉండేవారు. దేవతలనగా ఎవరు, ఈ మానవుడు ఆకారంలోనే ఈ మానవునిలోనే పశువులున్నారు, ఈ మానవునిలోనే రాక్షసులున్నారు, ఈ మానవునిలోనే మానవుడున్నాడు, ఈ మానవునిలోనే దేవతలున్నారు, ఈ మానవుడిలోనే దేవుడు. కనుక దేవతలనగా ఎవరు, లోక కళ్యాణమును ఎవరైతే చేస్తున్నారో వారందరూ దేవతలే, లోక వినాశమునకు ఎవరు ఏ పని చేసినా వారు రాక్షసులే. స్వామి క్షణకాలం ఆలోచించి నేను నీ నోట పడితే ఏదైనా దైవ కార్యమున్నదేమోనని భావించి నమస్కరించి అన్నారు. ఓ సురసా ఇది సమయము కాదు, నన్నాప నీకు న్యాయము కాదు. ఓ సురసా ఇది సమయము కాదు, నన్నాప నీకు న్యాయము కాదు. రామ కార్యమై లంకకు వంటిగా సీత జాడగన ఏగుతుంటిగా తల్లి జాడ తెలిసి తండ్రికి తెలిపి
మరలి వచ్చి నీ నోటబడుదును. తల్లి గాడ తెలిసి తండ్రికి తెలిపి మరలి వచ్చి నీ నోటబడుదును అని హనుమంతుడు చిరునగ ఒలుగగా తేరుగ పలికెను స్వామి సాక్షిగా. సురస, నా మాటలు విను. అక్కడ శ్రీరామచంద్ర ప్రభు సీతా సీతా అని విలపిస్తున్నారు. ఇక్కడ సీతమ్మ రామా రామాని శోకిస్తున్నది. వీరి శోకమును తీర్చవలసిన అవసరమున్నది. సీతారాములను ప్రక్క ప్రక్కనే నిలిపి వారి దివ్య సందర్శన మహాభాగ్యమును పొంది వారికి 3 సార్లు ప్రదక్షిణ చేసి శ్రీరామచంద్రం శ్రిత పారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం లోకాభిరామం రఘువంశ సోమం రాజాధిరాజం శిరసానమామి. నమస్కరించుకున్న తరువాత ఈ జీవితము ఏమైపోయినా పర్వాలి, భగవంతుని దివ్య సందర్శనము చూచిన తరువాత లౌకికమైన అశాశ్వతమైన అనిత్యమైన ఈ ప్రపంచముతో మానవును సంబంధం పెట్టుకునరా. ఎందుచేతనంటే అది బ్రహ్మానందమైనది, పరమసుఖమైనది. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణరహితం తత్వమస్యాది లక్ష్యం. ఆనంద తరంగ భూయిష్టమైన పరమాత్ముని దివ్యలీలలు తెలియచేస్తున్న ఆంజనేయ స్వామివారిని పరీక్ష చేయడానికి వచ్చిన సురస ఎప్పుడో నన్ను బ్రహ్మదేవుడు మృంగమని నిన్ను ఆదేశించాడు. నిన్ను ఎప్పుడో మింగమని నాడు, కానీ ఇంతవరకు నేను ఉపేక్షించాను, ఇక నేను ఆగలేనని ఆ సురస నోరు తెరిచింది. శతయోజనములు విస్తరించింది. ఆంజనేయ స్వామివారు దేహాన్ని పెంచి విశాలమైన సురసముఖమును చూచి ఒక్కసారి ఆలోచించారు. దైవ కార్యము తీర్చవలనని అంగుష్టమాత్రుడై పరబ్రహ్మను హిరణ్య గర్భునితో అంగుష్టముతో వేదాంతులు పోలుస్తూ ఉంటారు. అంగుష్టమాత్రుడై ముఖములోకి అలా గిరగిర తిరిగి వచ్చాడు, విజయుడై వచ్చాడు. సురస నిజరూపమును పొంది దీవించింది. ఆహా, దేవతలు పూలవానలు కురిపించారు. సాధు సాధు ఎనడి దివ్యమైన వాక్కులు నలుదిశల వ్యాపిస్తూ ఉండగా ఆంజనేయ స్వామి గగన మార్గంలో రామనామాన్ని జపించుకుంటూ అలా దివ్యున బయలుదేరినారు ఆంజనేయ స్వామి. చంద్రమరామా ఈశ్వర చార్ముక పంజక రామా ఇనకుల జలనిధి చంద్రమరామా ఈశ్వర చార్ముక పంజక రామా ధర్మశౌర్య సంవార్ధక రామా ధర్మశౌర్య సంవార్ధక రామా తరణి తనయా మనోభిరామా తరణి తనయా మనోభిరామా రామ 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 జై జై 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 రామ 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 జై జై. 75 యోజనాలు వెళ్లగానే ఆంజనేయ స్వామివారి నీడ సముద్ర తరంగాల మీద వ్యాపించింది. ఆ సముద్రంలోనే సింహిక అనే ఒక రాక్షసి ఆపి పైన
వెళుతున్న ఆంజనేయ స్వామివారి నీడ ఈ సముద్ర తరంగాల మీద పడగానే ఈ నీడను పట్టివేసింది సింహిక. స్వామి కదలలేకపోయినారు, నోరు తెరిచి మృంగ చూచింది. వెంటనే ఆంజనేయ స్వామి గ్రహించారు. సుగ్రీవుడు తనకు తెలిపినటువంటి మాటను విని క్షణములో తెలుసుకుని గ్రహించి జ్ఞాని కనుక వెంటనే అలా రివ్వున గోళ్లను పెంచి సముద్రంలోకి జొలబడి తన గోళ్లతో సింహిక హృదయమును చీల్చినారు. సింహిక హృదయము చీలికలైనది, సాగరమున బడి అశువులు వాసినది. ఈ విధముగా మూడు విఘ్నములను ఆంజనేయ స్వామివారు దాటి సముద్రమును దాటారు. స్వామివారు అనగా ఈ దేహములో రుద్రగ్రంథి, విష్ణు గ్రంథి, బ్రహ్మ గ్రంథి, మూడు గ్రంథులు ఉంటాయి. కేవలము సుందరకాండము పుణ్యమును కలిగించడమే కాదు, ఇది ఒక యోగ శాస్త్రము. జీవునకు స్థూల సూక్ష్మ కారణ శరీరములు తానే అని భ్రమింపచేయడమే దశావిశేషములు. ఆత్మయు శుద్ధ చైతన్యము మాయాత్మకములగు అన్నమయాది పంచకోశములు ఆవహింపబడి ఉండి భ్రాంతి కలిగించుచున్నది. వీటిని ఛేదించగలిగిన మానవుడి మహనీయుడుగా ఈ లోకములో వ్యాప్తి చెందుతూ ఉన్నాడు. అనగా మానవుని యొక్క దేహగతమైన మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రముల కావల దివ్య జ్ఞానంతో ప్రకాశించే సహస్రారమును చేరగలిగిన వాడే మహనీయుడు. మూలాధార స్వాధిష్టానములే రుద్రగ్రంథి, తామస గుణమే సింధిక ఆంజనేయ స్వామివారిని మృంగచూచినది. మణిపూరక అనాహతములే విష్ణు గ్రంథి రజోగుణ ప్రధానమై వెలుగుందుతూ సురస దీవించింది పరీక్ష అనంతరం. అటు తరువాత విశుద్ధ ఆజ్ఞాచక్రములే బ్రహ్మ గ్రంథి మైనాకుడే సాత్వికములం. సాత్విక గుణము, రజోగుణము, తమోగుణము అసలు ఈ ఏ గుణమునూ ఉండక శుద్ధ బ్రహ్మ స్వరూపముగా వెలుగొందినటువంటి మానవుడే పరమాత్మను పునరావృత్తి రహితమైన బ్రహ్మపదమును చేరగలడు, ఈ సంసారమనే సముద్రమును దాటగలడు అని గురుదేవునిగా ఆంజనేయ స్వామి ఈనాడు నిరూపించారు. బలముతో మైనాకుని, బుద్ధితో సురసను, పరాక్రమంతో సింహికను జయించి సువేలా అనే పేరు కలిగిన ఒక పర్వతం మీద వ్రాలి ఈ పర్వతము మీద నుంచి దూరాన మరొక పర్వతాన్ని చూచారు. ఆ పర్వతము పేరే త్రికూటాచలం. త్రికూటాచల పర్వతము మీద విశ్వకర్మ చేత నిర్మితమైన రావణ పరిపాలిత లంకా సామ్రాజ్యం ధగ ధగ మెరుస్తోంది. సస్తియోజన విస్తీర్ణం ఏకయోజనమాయతం చాతుర్లక్ష్య వీధీనాం నవకోటి శివాలయం రావణేన సురక్షితం. అద్భుతమైన లంకాలో ఆ లంకలో నుంచి దివ్య నాదములు వినబడుతున్నాయి. శంకర సాంబ శివ హర హర, శంకర సాంబ శివ హర హర, శంకర సాంబ శివ హర హర, సుందర సాంబ శివ శంకర సాంబ శివ హర హర, సుందర సాంబ శివ శంకర సాంబ శివ. అరుణకనాకన జటాకుండలీ అరుణకనాకన జటాకుండలీ తరుణేందు కళాభరణా అరుణకనాథన జటాకుండలీ తరుణేందు కళాభరణ
నాగేంద్రహారాయ నటరాజ రాజ నాగేంద్రహారాయ నటరాజ రాజ నమో నమో నటరాజ నమో నమో నటరాజ శంకర సాంబ శివ హర హర శంకర సాంబ శివ హర హర సుందర సాంబ శివ శంకర సాంబ శివ త్రికూటములు అనగా ఏమి? లంక కేవలము రామాయణములో ఉన్న లంక కాదు. ఈ దేహమే ఒక లంక. త్రికూటములనగా మూడు కూటములు అని అర్థం. కనబడుతున్నటువంటి ఈ దేహములో శరీరము అని, మనస్సు అని, ఆత్మ అని మూడు పదార్థములు దీనిలో నిక్షిప్తము చేయబడి ఉన్నది. ఈ శరీరము, మనస్సు, ఆత్మ అనే ఈ మూడింటిని త్రికోణములని, త్రికూటములని వేదాంతులు పిలుస్తూ ఉంటారు. అలాగే స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఈ మూడింటిని కూడా త్రికోణములు అని పిలుస్తారు. వీటిలో నిక్షిప్తమై ఉన్న ఏ లంక, ఆ లంకను చూచారు. ఆ లంకలో ఎవరున్నారు? పరమేశ్వరుడు ఉన్నాడు. ఈ దేహమనే లంకలో ఎవరున్నారు? పరమేశ్వరుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు. శివుడు ఉన్నాడు కనుకనే చేయి కదులుతుంది, శివుడు ఉన్నాడు కనుకనే కళ్ళులను చూడగలుగుతున్నాం, శివుడు ఉన్నాడు కనుకనే కాళ్ళు కదులుతున్నాయి, శివుడు ఉన్నాడు కనుకనే మంగళప్రదమైనది ఈ దేహం. ఈ శివుడే గనక బయటికి వెళ్లిపోతే దీని పేరు శివము అనరు. శివుడు ఉంటే శివం, శివుడు లేకపోతే శవం. అందుచేత మానవులు బతికి ఉన్న శవంలాగా ఉండకూడదు. పరమేశ్వరుని యొక్క దివ్య నామాన్ని పలకాలి. విన్నారు ఆంజనేయ స్వామి, చీకటి పడేటంత వరకు ఆగారు. ఆలమందలో వృషభేంద్రుని వలె, మందరగిరి ముందు ఉన్న మృగరాజు వలె, రజిత పంజరాన రాజహంస వలె, మహారాజు కీర్తి వలె గగన మార్గంలో పూర్ణ శశాంకుడు వెలుగొందుతూ ఉండగా మెల్లని నడకలతో చిన్న రూపాన్ని పొంది రాత్రివేళ ఆంజనేయ స్వామి ఉత్తర ప్రాకార ద్వారం చేరుతున్నారు. లంకలో ప్రవేశించారు. శ్రీరామ చిన్న రూపాన్ని ధరించి రామనామాన్ని జపించుకుంటూ వెళ్ళు. శ్రీరామ శ్రీత కామ శ్రీరామ శ్రీత కామ శ్రీరామ శ్రీత కామ శివ శంకర జపనామా శ్రీరామ శ్రీత కామ శ్రీరామ శ్రీత కామ శివ శంకర జపనామా శ్రీరామ క్షీరాంబుతి వరతల్పక క్షీరాంబుతి వరతల్పక పౌరాహిత ధారాధర మారుత సమ శ్రీరామ క్షీరాంబుతి వరతల్పక క్షీరాంబుతి వరతల్పక పౌరాహిత ధారాధర మారుత సమ శ్రీరామ శ్రీతకామ శివ శంకర జపనామ శ్రీరామ. ఎవ్వరూ చూడటం లేదులే అనుకున్నారే కాని ఒక రాక్షసి పసిగట్టి పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వస్తున్నది. ధనే ధనేలమంటుంది. చూచారు ఆంజనేయ స్వామి వెనుదిరిగారు. పర్వతాకారు సదృశురాలైన ఒకనొక రాక్షసి కనిపించి, ఒరి వానర, కొండల కోనల తిరుగాడు కోతివి, ఈ పురికి ఏ పనికై వచ్చితివి. ఎవరనుకున్నావురా నన్ను? లంకేశ్వరుని ఆనతి మేర లంకాపురికి కావలియున్న లంకను నేను, లంకాధిదేవతను, నీ ప్రాణములను నిలువునదీథును
కదలక మెదలక నిజము పలుకుమురా వానరా అని గర్జించి ఆంజనేయ స్వామి వారు మెల్లని మాటలతో, ఓ లంకిణి, ఎందుకలా అరుస్తావు? ఈ లంకాపురము అతి సుందరము అని అందరూ చెప్పుకుంటుండగా విని చూచిపోదామని వచ్చానులే, ఆ మాత్రమునకు కోపమెందుకే అని చమత్కరించారు. మెల్లగా పలికిన అనిలాత్మజుని పలుకులను చులకనగా గ్రహించిన లంకా రాక్షసి గర్జించి ఖసరి గర్జించి చరచన్, ఎప్పుడైతే ఎలా పెడామని బాధిందో వెంటనే ఆంజనేయ స్వామి వారు సింహనాదాన్ని చేశారు. అంటూ లంకిని కంటే మించిపోయిన దేహాన్ని పొంది వామహస్తమున పిడికిల్లి బిగించి ఒక్క పోటున లంకను కూల్చన్, ఆ దెబ్బకు లంకిని అమాంతం కింద పడిపోయి నమస్కరించి, హనుమా, ఓ మహాబల, వానరోత్తమ మహాత్మా, నన్ను మన్నించు, నీవు సామాన్యుడవు కాదు, కాపాడు స్వామి అని ప్రార్థించింది. హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా, హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా, కనకార్యాలను ఎన్నెన్నో కొనదించిన ఓ స్వామి, మనసార కొలుచు నా పైన కనికరం జూపవేమే, హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా. కడలిని దాటి లంకను చేరిన కపివరాగ్రనివి, నీకు భవసాగరమును దాటించుట పారమా, అంతటి రాముని అంతరంగమున దాచిన దేవా, అంతటి రాముని అంతరంగమున దాచిన దేవా, ఈ భక్తునికి నీ మదిలో ఇంత చోటి ఎగలేవా, హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా, కనకార్యాలను ఎన్నెన్నో వనదించిన ఓ స్వామి, మనసార కొలుచు నా పైన కనికరము చూపవేమే, హనుమన్నా హనుమన్నా నా మనవిని కాస్త వినుమన్నా. హనుమా నా మనవిని వినుమా, ఇంతకాలము నేను ఈ లంకని కావలి కాశాను, నా ఆజ్ఞ లేకుండా ఈగైనా దోమైనా మరేమైనా ఈ లంకలో ప్రవేశించడానికి వీలులేదు, ఈనాటికి నేను నీ చేత ఓటమిని పొందాను, అంటే ఈ నా ఓటమి లంకకు చేటని బ్రహ్మదేవుడు వరమిచ్చాడు. నందీశ్వరుని శాపమున్నది లంక వినాశము మూడనున్నది, వెళ్ళిరా. రావణాసుడు ఒకనొక సమయంలో కైలాస పర్వతము దగ్గరికి వెళ్లి పరమేశ్వర సందర్శన అభిలాషి వెళ్ళినప్పుడు నందీశ్వరుడు అడ్డగించినప్పుడు, ఛీ వానర నందీశ్వర అడ్డులే, గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యానీకములు జయించిన మమలనా నీవు అడ్డగించున్నది అని అహంకరించాడు. దానికి నందీశ్వరుడు మండిపడి, రావణా, యుక్తాయుక్త విచక్షణా విహీనుడవై యోగ్యులను తూలనాడినటువంటి నీవు అనుభవింపక తప్పదు, ఆ వానరుల చేతిలోనే నీలంక సర్వనాశనమైపోతుంది అని శపించాడు. వెళ్ళిరా. నందీశ్వరుని శాపమున్నది లంక వినాశము మూడనున్నది, సీత మూలమున అందరూ అంతముందేది నిజం, నీదే విజయం. వెళ్ళిరా హనుమా. సకల దేవతా స్వరూపుడవైన నీ దివ్య సందర్శన మహాభాగ్యాన్ని ఈనాడు నేను పొందాను. నేను చేసినటువంటి మహాపాపములన్నీ ఈనాటితో తొలగిపోయినాయి.
నీ వినయము, నీ వివేకము, నీ విజ్ఞానము అన్నిటినీ నన్ను ఆకర్షించినయి. నీవు అతి బలవంతుడవు. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం. సాధువుల యొక్క దర్శనము పుణ్యఫలము, స్పర్శించుట పాపమును నశించు చేయను. అందుచేత ఈ రెండు నాకు లభ్యమైన నీవు ఆగ్రహించినా నీవు నన్ను హింసించావని నేను భావించను. నీ ఆగ్రహము నాకు అనుగ్రహమయ్యే. నీవు నన్ను స్పర్శించుట చేత నేను చేసిన మహాపాపములన్నీ పోయినాయి అని లంకెని వినయ విధేయతలతో ఆంజనేయుని ఉత్సాహపరచింది. శ్రద్ధయా భక్త్యా లంఘిన్యా భంజనాదికం శ్రుత్వా బంధాద్ విముక్తః సన్ కార్యసిద్ధిమవాప్నుయాత్. ఎవరు శ్రద్ధాభక్తులతో పుణ్యమైన సుందరకాండలోని లంఘిని భంజనమను కథను వింటారో సర్వబంధములుండి విముక్తులై సకల కార్యసిద్ధి పొందుతారు అని శాస్త్రం పలుకుతున్నది. లంకిణి యొక్క మాటలు విని ఆంజనేయ స్వామి గబగబ గబగబ కోటగోడలు ఎగబరాకి కోటగోడల మీద కూర్చున్నారు. స్వామి శ్రీరామచంద్ర ప్రభుని మనస్సులో తలచారు. శ్రీరామచంద్ర ప్రభుని ధ్యానించుకుని కోటగోడల మీద కూర్చుని లోపలికి దుమకాలనుకున్నారు ఆంజనేయ స్వామి. నవ వ్యాకరణవేత్త, మహాపండితుడు, బుద్ధిమంతుడు, మతిమంతుడు అయిన శ్రీ హనుమంతుల వారు లోపలికి దుమకగానే కుడికాలో ఎడమకాలో ఒక కాలు పడుతుంది. ఆంజనేయ స్వామి జాగ్రత్తగా ఆలోచించారు. కుడికాలు పడితే ఒక శాస్త్రం, ఎడంకాలు పడితే ఒక శాస్త్రం, అసలు ఏ కాలు పెట్టి వెళ్ళాలి ముందుగా అనుకున్నారు. గ్రామం వా నగరం వాపి పట్టణం వా పరస్యహి విశేషాత్ సమయే సౌమ్య నద్వారేణ విశేన్రుపాద. గ్రామముల యొక్క గాని, నగరంలోకి కాని, పట్టణంలో గాని, సింహద్వారంలో శత్రువుల దగ్గరకు వెళ్లేటప్పుడు సింహద్వారంగా వెళ్లరాదని శాస్త్రం పలుకుతున్నది. అందుకనే ఆంజనేయ స్వామి గోడ దూకి లోపలికి వెళ్లాలనుకున్నారు. అది ముందు మాట. అంతేకాదు ప్రయాణకాలే చ గృహ ప్రవేశే వివాహకాలేపి చ దక్షిణాంఘ్రి. శాస్త్రం పలికింది, ఎక్కడికైనా మనం ప్రయాణం చేసేటప్పుడు కుడికాలు పెట్టి వెళ్ళాలి. కొత్తగా ఇళ్లు కట్టుకుని గృహప్రవేశం చేసేటప్పుడు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాలి. కొత్త కోడలు పిల్ల అత్తవారింటికి అడుగు పెట్టేటప్పుడు కుడికాలు పెట్టి వెళ్ళాలి. ఎవరైనా అయిన వారింటికి వెళ్లేటప్పుడు కుడికాలు పెట్టాలి. కానీ దేనికని ఎడమకాలును పెట్టరాదు. ఈ ఇంట్లో ఉన్నవారంతా శుభులు, వారి వల్ల నేను, నా వల్ల వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలనుకున్న వారు కుడికాలు పెట్టాలి. అలా కాకుండా నా వల్ల వీరందరూ సర్వనాశనమైపోవాలి అని భావిస్తే ఎడమకాలు పెట్టి వెళ్ళాలి. కృత్వాగ్రత శత్రుః పురప్రవేశే వామం నిదధాత్ పురో నృపాల. బృహస్పతి స్మృతి పలుకుతున్నది. అందుచేత ఆంజనేయ స్వామి ఆలోచించారు, నా వల్ల వీరందరూ బాగుపడటమేమిటి, ఛీ నా వల్ల వీరందరూ సర్వనాశనమైపోవాలి అని. శత్రుపతనముగా వామ పాదమును ముందుగమో పెను ముందుకు సాగిన్. ఆనిముత్యములతో, తోరణాలతో, రమ్యతరమైన రాజవీధులతో, తెల్ల తెల్లని మబ్బుల బోలిన పెద్ద పెద్ద భవనాలు చూశారు. విశ్వకర్మ చేత నిర్మితమై, వివిధ శిల్పముల చేత విరాజిల్లితమై, విశ్వకర్మ తాను ఆనందించి వరించి ఇచ్చినటువంటి అద్భుతమైన సృష్టించినది పుష్పకము అనే ఒక విమానమును చూచారు. కుబేరుని దగ్గర ఉంటే కుబేరుని యుద్ధంలో జయించి రావణాసురుడు ఆ విమానాన్ని తాను తెచ్చుకున్నాడు. కొంచెము దాటి అద్భుతమైన రావణుని దివ్య భవన మందిరంలోకి ప్రవేశించారు. ఓహో అద్భుతముగా ఉన్నది. ఆ మందిరంలోకి ప్రవేశిస్తే రకరకముల యొక్క వాద్యముల సమ్మేళన వినపడింది. వీణా వేణు మృదంగ నాదములు విన్నారు ఆంజనేయ స్వామి వారు. ఒక జవ్వని వేణుగానమును మ్రోగిస్తున్నది.
ఒక జవ్వని వేణుగానము నవ్విస్తూ ఉంటే దానికి తగినట్లుగా మరి యొక్క సౌందర్య రాశి మృదంగాన్ని మ్రోగిస్తున్నది. రకరకాల వాద్యములు మదవతులు మ్రోగిస్తూ ఉండగా వారందరూ ఆనంద పారవశ్యములో తేలియాడిస్తూ ఉండగా అది రావణే అంతఃపురము అల్లంత దూరాన హంసతూలిక తలపము మీద ఒకనొక దివ్య సుందర మూర్తి శయనించి ఉన్నాడు. ఆహా, ఎవరు ఆయన? మాషరాశి ప్రతీకాశ తేజోమయమైన మూర్తి మిన్నుపరాశి వల్ల నల్లనివాడు తీక్ష్ణ దృక్కుల లోహితాక్షుడు రక్తచందన చర్చిత గాత్రుడు సంధ్యారుణ ఘన తేజోవంతుడు సతులకూడి మధు గ్రోలినవాడు రతికేలి సలిపి సోలినవాడు. శయనించి ఉన్నాడు హంసతూలిక తల్పము మీద. ఆహా, అతని దేహము ఎలా ఉన్నది? ఐరావతపు దంతపు మొనలతో పోరున పొడిచిన గంటులతో చక్రాయుధపు ప్రహరణములతో వజ్రాయుధపు ప్రఘాతములతో జయ పరంపరల గురుతులతో కీర్తి చిహ్నమగు కాంతులతో లంకేశుడు శయనించే కాంతలతో సీతకై వెదికి మారుతి ఆశతో. ఆహా, కామరూపుడు, జరిగిన స్వర్ణ కిరీట శోభితుడు, ఐదు తలలు కలిగినటువంటి పెనుబాము బుసలులాగా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు వస్తూ ఉన్నాయి. ఆశ్చర్యం కలిగింది. ఆహా, ఆ ప్రక్కకు తల తిప్పి చూశారు ఆంజనేయ స్వామి. అందొక వంక పర్యంకము చేరి నిదురించుచుండే దివ్య మనోహరి. ఎవరు ఆమె? గౌరీ కనకవర్ణాభాం ఇష్టాం అంతపురేశ్వరీం కపిం మండోదరీం తత్ర శయానాం చారురూపిణీం. నిదురించుచుండే దివ్య మనోహరీ ఆమె నవరత్న ఖచిత భూషణధారిణి ఆమె నల్లువంకల కాంతి ప్రసారిణి స్వర్ణదేహిని చారురూపిణి రాణులకు రాణి పట్టపురాణి లంకేశ్వరుని హృదయేశ్వరి మండోదరి లోకోత్తర సుందరి కనిపించింది. ఆహా, ఏమి ఆ దేహకాంతులు, ఏమి ఆ మేలిమి బంగారు ఛాయ! ఆంజనేయ స్వామి చిన్ని రూపంతో చూచారు అర్ధరాత్రి వేళ. ఆనందం కలిగింది. సీతను ఎప్పుడూ చూడలేదు, కాని శ్రీరామచంద్రమూర్తి గుణగణములలా తెలియచేసినటువంటి ఆ రూపమును ఈనాడు ఇక్కడ చూసి, మండోదరిని చూచి సీత అని భ్రమించి ఒక్కసారి ఆనందంతో గంతులు వేశాడు. ప్రక్కనే ఒక స్తంభం ఉన్నది. హర్షేణ మహతాయుక్తో నందహరియూంభప ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం నంద చిక్రీడ జగౌ జగామా.